ఓకే నాన్నమూర్తి గారు ఇప్పిస్తారా? అనేక మార్లు చెప్పాం మేము, అనేక సార్లు శాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, వాళ్ళ దర్శనాలు దిగుతా ఉంటారు, మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటారు. మీరు కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు లేకపోతే మేమో చెప్తే విని పరిస్థితి ఉంటది కదా జనాలు. ఎవరు చెప్పారండి? పగ్గల రామకృష్ణ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, కూడా చెప్పడం జరిగింది. కూడా మీరు మీరు ఆయన ప్రభుత్వానికి ప్రభుత్వ సలహాదారులు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తారో మీకు తెలుసుంటే మీరు మరి మీకే వదిలేస్తారు. తెలియదు కాదు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు విధి విధానాలు ఏంటి మీకు తెలిస్తే మీరు తెలుసుకోండి, తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆయన అడగండి అని చెప్తాడు వరణ గారు. నేనేమంటానంటే ఇవాళ అనేక మార్లు సత్య రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఏమని ప్రశాంతంగా ఉండండి, లోపల వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు, రెచ్చిపోకండి, సహనం వహించండి, సంయమనం పాటించండి అని ఎన్నో సార్లు చెప్పారు. ఇవాళ ఏదైతే వీళ్ళు ఆఫీసులందరినీ మార్చిన తర్వాత, మార్చిన దగ్గరే బీజేపీ పురంధేశ్వర్ గారు వీళ్ళు కలిసిన తర్వాత బీజేపీతో పురంధేశ్వర్ గారు లెటర్ పెట్టడం, సీఓకి సీఓ మార్చడం, మార్చిన దగ్గర అల్లర్లు జరుగుతాయి, మిగతా చోట్ల అల్లరి జరగవు. మార్చి 4 చోట్ల అల్లరి జరుగుతాయి, మిగతా చోట్ల ఎక్కడ కూడా అల్లరి జరగవు. మరి ఇదేంటో నాకు అర్థం కాదు. మరి వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటో, వీళ్ళ యొక్క రాజకీయం ఏంటో, వీళ్ళ కుట్రలు ఏంటో, కుతంత్రాలు ఏంటో ప్రజలకు తెలుసు, వీళ్ళకి తెలుసు. అయితే తెలియనంటే యాక్ట్ చేస్తుంటారు. ఓకే, నేనేమంటానంటే ఈ కుట్రలకి కుతంత్రాలకు కారణం వీళ్ళు, ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి, ఓడిపోతామని తెలుసు కాబట్టి, సర్వేలో వీళ్ళకి తెలిసాయి కాబట్టి ఓడిపోతున్నారండి ఈ కుట్రలకి. అదే కాకుండా ఏదైతే మన పనలిస్ట్ గారు చెప్పారో, కృష్ణాంజనాయుడు గారు, రేపు కౌంటింగ్ సెంటర్ లో కూడా అక్కడ కూడా వీళ్ళు అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఎందుకంటే ఓడిపోతున్నారు కాబట్టి, కేవలం ఓడిపోతున్నారు కాబట్టి, వేరే కారణం ఏమీ లేదు ఇందులో. ఓడిపోతున్నారంటే అల్లర్లు సృష్టించాలి, అల్లర్లు సృష్టిస్తే మనం బీజేపీతో కూడా కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళని ఏదైనా ప్రాధాన్యపడి కాళ్ళు వేలు పడితే ఏదైనా కొంత కరికరిస్తారు, పెడతారనా ఏదైనా అక్కడ గొడవల దగ్గర. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్లా యాక్ట్ చేసిందో తెలుసుకోవాలి. లెటర్ పెట్టడం, వెంటనే నలుగురు మార్చేయడం, ఆ నలుగురు మార్చిన దగ్గరే కుట్రలు జరగడం, అక్కడే గొడవలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి, కుట్రలు జరుగుతాయి, ఊళ్ళ నుంచి తరిమి బయటకు కొట్టేస్తారు, అక్కడ మళ్ళీ నగ్గుతున్నాం. ఇక్కడ డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగ్గుతుంది, అందుకనే అల్లర్లు చేశారు వీళ్ళు. సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి మేము ఎప్పుడు కూడా తొందరపడటం లేదు, ఇప్పటికి కూడా వడ్డ చెప్తా ఉన్నాం. మీరు సంయమాన్ని పాటించాలి, సంయమాన్ని పాటించాలి, శాంతిని నెలకొల్పాలి, ఉద్రేకపడద్దు, శాంతిని వహించండి. ఏమీ కాదు, ప్రభుత్వాలు ఉన్నాయి, దాని చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎన్ని ఈవెన్ పిన్నెల రామకృష్ణ రెడ్డి గారిని చంపడానికే ప్రయత్నించారు, ఎంత దారుణం చూడండి. ఆయన ఎక్కడి నుంచో ఈ మధ్య వరకు కూడా ఊళ్ళో లేని అతను తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఆయన చంపడానికి ప్రయత్నాలు చేసి ఒక కేసులో బెయిల్ ఇస్తే మళ్ళీ 3 కేసులు పెట్టారు. అదేంటి, అది ఎక్కడ సోచ్చింది నాకు అర్థం కాదు. ఒక కేసులో అరెస్ట్ చేయడం చూశారు, బెయిల్ ఇస్తే కోర్టు మళ్ళీ 3 కేసులు పెట్టారు. 3 కేసులు, 3 కేసుల్లో కూడా కోర్టు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు లేకపోతే బాగోదు కదా. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కుట్రలు చేస్తే మీ కుట్రల్లో అందరూ నాశనం అయిపోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీ నాశనం చేద్దాం, వాళ్ళని ఊళ్ళు ఊళ్ళు వదిలిపెట్టి ఇంకా మీ ప్రభుత్వమే ఉంది నాన్నమూర్తి గారు, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? ప్రభుత్వం అనడానికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది వస్తుంది. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఏంటి, ఈ సపోర్ట్ చేస్తుందన్న మీ ఉద్దేశం? తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళు ప్రలోభాలకు గురి చేశారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఒత్తిడి తెచ్చారు బాధ నుంచి, దాని ద్వారానే ఇవాళ డీజీపీని మార్చినా లేదా మిగతా వాళ్ళని మార్చినా, 4 రోజుల ముందు డీజీపీ మారితే ఏమైపోతుందండి? అసలు ఏమైనా ఉందో దానికి అర్థం. వీళ్ళు ఎందుకు కోరారు అంటే కుట్ర దాగి ఉంది, వీళ్ళు కుట్రలు చేయాలి, అక్కడ డీజీపీ ఉండకూడదు, వీళ్ళు కుట్రలు చేయాలి అక్కడ ఎస్పీలు ఉండకూడదు, వీళ్ళు కుట్రలు చేయాలి అక్కడ కలెక్టర్లు ఉండకూడదు, ఓకే ఈ కుట్రలు చేయాలి డిఎస్పీలు ఉండకూడదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నారాయణమూర్తి గారు, కృష్ణాంజనేయులు గారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి, ఎవరు కొట్టరు ఇందులో?